హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనల్ గర్జర్ చూడటానికి అచ్చ తెలుగు అమ్మాయి అనిపించేలా ఉండే గుజరాతీ బామ్మ హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ కాలేకపోయినా బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది గుజరాతీ అమ్మాయి తెలుగు భాష రాకపోయినా తెలుగు షోలో పార్టిసిపేట్ చేయడం అనేది విశేషం బిగ్ బాస్ సీజన్ ఫోర్లో మొదటి కంటెస్ట్గా హౌస్లోకి వెళ్ళిన మోనల్ ఎంతోమంది స్ట్రాంగ్ కంటెంట్స్తో పోటీ పడుతూ పదమూడో వారం వరకు చేరింది అయితే బిగ్ బాస్ హౌస్లో పన్నెండు వారాల ప్రయాణంలో ఎప్పుడూ కూడా ఇతర కంటెంట్స్తో పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసినట్లు కనిపించలేదు ఎవరేమన్నా కూడా కంటతడి పెట్టేది కానీ గత రెండు వారాలుగా బిగ్ బాస్ హౌస్లో కొత్త మోనల్ కనిపిస్తుంది అఖిల్తో క్లోజ్గా మూవ్ అవుతూనే తన గేమ్ తను ఆడుకుంటుంది దీనికి ప్రత్యేక నిదర్శనం హారికను కెప్టెన్ చేయడమే ఇక ఇప్పటి నుంచి తన వాదనను బలంగా వినిపిస్తూ రోజు రోజుకి మరింత స్ట్రాంగ్ కంటెస్ట్గా ఎదుగుతుంది గత వారం నామినేషన్లో కూడా ఏ మాత్రం తడబాటు లేకుండా అందరికీ ప్రశ్నలకి సమాధానమిచ్చి ఓష్ నాగర్ చేత ప్రశంసలు అందుకుంది ఇక తాజాగా పదమూడవారం నామినేషన్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది ముందుగా అఖిల్తో సై అంటే సై అనే విధంగా విరోచితంగా వాదించింది మోనల్ అలాగే ఇతర కంటెంట్స్ కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చి నామినేషన్ ప్రక్రియలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్న మోనల్ అఖిల్ తెలుగులో మాట్లాడు అంటూ పదే పదే విధించడంతో నామినేషన్ ప్రక్రియలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్న మోనల్ను అఖిల్ తెలుగులో మాట్లాడు అంటూ పదే పదే విసిగించడంతో నువ్వు నాకేమి చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు అని గట్టిగా వాదించింది మోనల్ ఒక్కసారిగా అఖిల్ మోనల్ రచ్చిపోవడంతో ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు సోహెల్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయాడు